ఒకవైపు కరోనా కోరలు చేస్తోంది. సెకండ్ వేవ్ కారణంగా అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటి వరకు కాస్త మందకోడిగా జరిగిన కోవిడ్ టీకా కార్యక్రమం నిన్నటి నుండి జోరు పెంచింది. 45 సంవత్సరాలు నిండిన అందరికీ నిన్నటి నుండి టీకా వేస్తున్నారు. వయస్సు ధృవీకరణ పత్రం చూపించి టీకా పొందొచ్చు. ప్రస్తుతం మనం ఒక ఆంధ్ర హాస్పిటల్లోని టీకా కేంద్రం దగ్గర ఉన్నాం. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డాక్టర్ శంకర్ తో మా ప్రతినిధి అలిఖ్య ఫేస్ టు ఫేస్. వరకు మందకొడిగా సాగిన కోవిడ్ వ్యాక్సిన్ టీకా నిన్నటి నుంచి ఊపందుకుంది. 45 సంవత్సరాలు దాటిన పెద్దవారికి నిన్నటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇచ్చిన వయసు ధృవీకరణ పత్రాన్ని చూపించి ప్రతి ఒక్కరూ టీకా పొందే అవకాశం ఉంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత వారికి రిజల్ట్ ఎలా ఉందనేది ఆంధ్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ శంకర్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తీసుకున్నాక వాళ్ళకి సంబంధించి ఎటువంటి అంటే రిజల్ట్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అనేది డిఫరెంట్ సెంటర్స్ అంటే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లోను ప్రైవేట్ హాస్పిటల్స్లోను అట్లాగే తను కమింగ్ డేస్లో ఈ గ్రామ సచివాలయాల్లో కూడా వ్యాక్సిన్ వేద్దామని గవర్నమెంట్ రెడీ అవుతుందమ్మా. సో ఇప్పుడు వరకు చూసుకుంటే అంటే ముందు ప్రిపరేషన్ అంటే ముందు రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. దానిలో కూడా ఇక్కడ మన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లోకి వచ్చేసరికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి వ్యాక్సిన్ వేయటము. సో వ్యాక్సిన్ వేసిన తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా అబ్జర్వేషన్ టైం ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక డీల్ చేయడానికి అక్కడ కావాల్సిన ఆక్సిజన్ కానీ తర్వాత మెడికేషన్స్ కానీ తర్వాత అక్కడ నర్సెస్, డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. సో ఇప్పుడు వరకు మనం ఎన్నో వేల మందికి ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్స్లో వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బందులు రాలేదు కాబట్టి ఇసను వ్యాక్సిన్ అందరూ వేయించుకోవచ్చు. ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి తర్వాత 60 సంవత్సరాలు పైన వాళ్ళకి ఎట్లాగో వ్యాక్సిన్ అది వేస్తున్నారు. సో సో వ్యాక్సిన్ వేయించుకోకపోతే కనుక డెఫినెట్గా వేయించుకోండి. దాని మీద కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అపోహలు ఉన్నాయి. అదేమి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ గో ఫర్ వ్యాక్సిన్ అండి. ఆ వ్యాక్సిన్లో కూడా ఏంటి ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలనేది అంటే మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో వ్యాక్సిన్ సరే వేస్తున్నారా అనేది, వేస్తున్నామంటే కనుక దానిలో ఏముంది, కోవిషీల్డ్ ఉందా, కోవాక్సిన్ ఉందా, లేకపోతే మాకు ఈ వ్యాక్సిన్ కావాలి ఆ వ్యాక్సిన్ కావాలని అడుగుతున్నారు. అట్లా మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. బోత్ వ్యాక్సిన్స్ ఆర్ ఈక్వలీ ఎఫెక్టివ్. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మోర్ దెన్ 80% ఎఫికసీ ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏది వేయించుకున్నారు అనేది కాదు, వ్యాక్సిన్ మాత్రం వేయించుకోండి. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా దానివల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ని, సొసైటీని, కంట్రీని కూడా ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది అవుతుంది. సో ప్లీజ్ గో ఫర్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రోజు రోజుకి చూస్తూ ఉంటే కనుక కరోనా కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ కరోనా ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అది అంటే సో వ్యాక్సిన్కి యాంటీబాడీస్ చూసుకుంటే తర్వాత 80% ఆఫ్ పీపుల్కి నో ప్రొటెక్షన్ అది ఉంటుందన్నమాట. కాబట్టి అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మళ్ళీ కరోనా రావచ్చు అంటే అది అది మనం పూర్తిగా చెప్పలేము. బట్ ఏ వ్యాక్సిన్ కన్నా ఇఫ్ యూ టేక్ ఎనీ వ్యాక్సిన్, అది కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, తర్వాత పిల్లలకి వేసే వ్యాక్సిన్స్ కావచ్చు, ఏదైనా సరే 80-80% ఎఫికసీ ఉంటుందన్నమాట. 100% ఎఫికసీ అనేది ఉండదు. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఏదైనా సింప్టమ్స్ మీకేమైనా కనపడితే కనుక అంటే వ్యాక్సిన్ వల్ల కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లైక్ నో ఫీవర్ రావటం కానీ, హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, అలా కాకుండా కొంచెం ఫీవర్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతున్నా లేకపోతే దగ్గర వస్తున్నా వేరే ఏమో కోవిడ్ సింప్టమ్స్ లాగా ఏమైనా కనపడితే కనుక అసలు మీరు వెళ్ళటము, డాక్టర్కి చూపించుకోవటం అవసరమైతే కనుక టెస్టింగ్ చేయించుకోవటం కూడా అసలు చేయాలి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అలైక్య, మహా న్యూస్ విజయవాడ.